మహామంటల్లో గంజాయి ఘాటు, మైహోంలో గంజాయి మూలాలు, విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, సిమెంటు తయారీలోనూ గంజాయి. ఇటీవల 5,000 కేజీల గంజాయి మైహోంకి అప్పగింత, అనుమతులు లేకుండా మైహోంకి ఇవ్వడంపై విమర్శలు, మామూళ్ళ మత్తులో అధికారులట. ఏంది? సో ఈ మహా సిమెంటా, ఇది ఏం సిమెంట్? ఇది మైహోమ్ సిమెంట్. ఈ మైహోమ్కి సంబంధించిన దీంట్లో ఈ సిమెంట్ తయారీలో గంజాయి వాడతారట. మరి ఏందో క్వశ్చన్ మార్క్తోనే ఉన్నది వార్త. ఇగో సిమెంటు పరిశ్రమల హబ్గా ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గంలో గంజాయి గుప్పమంటోంది. భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ మైనింగ్ వంటి వివాదాలకు కేంద్ర బిందువైన మైహోమ్ సిమెంట్లో ప్రస్తుతం గంజాయి తాండవిస్తోంది. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల ద్వారా గంజాయి సరఫరా జరుగుతున్నట్టు జోరుగా సమాచారం. దీనికి తోడు ఇటీవల జిల్లాలో పట్టుబడ్డ గంజాయి మొత్తం మైహోమ్కి పోలీస్ అధికారులు అప్పగించడం పలు విమర్శలకు తావిస్తోంది. అంటే ఈ మధ్య కాలంలో ఆ జిల్లాలో పట్టుబడ్డ గంజాయి ఎక్కడెక్కడైతే పట్టుబడుతుంది కదా, అదంతా పోలీసులు ఎత్తుకపోయి మైహోమ్కి ఇస్తున్నారట. మైహోమ్ అధినేత ఎవరు? మైహోమ్ రామేశ్వరరావు. మైహోమ్కు 5,000 కేజీల గంజాయి అప్పగించినట. వివాదాలకు కేంద్రమైన మైహోమ్ సంస్థకు గంజాయిని ధ్వంసం చేసే కాంట్రాక్ట్ అప్పగించినట్టుగా స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 26వ తేదీన 5,000 కేజీల గంజాయిని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా మైహోమ్ సిమెంట్ సంస్థ మేళ్ల చెరువుకు తరలించి పెద్ద మొత్తంలో గంజాయి మూటలను అప్పగించినట్టుగా తెలుస్తున్నదట. ఏంది దుర్మార్గం? ఇగో అయితే ఈ గంజాయి గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పట్టుబడ్డ నిషేధిత గంజాయిగా తెలుస్తున్నది. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిల్వ ఉంచిన గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా ఇటీవల మైహోమ్కు పోలీస్ శాఖ అప్పగించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఇంత పెద్ద మొత్తంలో సుమారు 5,000 కేజీల గంజాయిని ఒక ప్రైవేటు కంపెనీ మైహోమ్ సిమెంట్ పరిశ్రమకు తరలించడం పట్ల అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఇది ఏం వాస్తవం అన్నది తేల్చాల పోలీసులు. ఇమీడియట్గా జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలా? సిమెంటు తయారీలో గంజాయి, ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని మైహోమ్ సిమెంట్ పరిశ్రమ తీసుకోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు గంజాయిని సున్నపురాయి తయారీ బర్నర్లో దహనం చేసినట్లు చెప్పుకొస్తున్న మైహోమ్ సంస్థ దహనం ద్వారా వెలువడ్డ యాష్ను సిమెంట్లో కలుపుతున్నట్టుగా సమాచారం. గంజాయి సిమెంట్లో కలపడం పట్ల స్థానికంగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ సున్నపురాయి బర్నర్లో చెత్తా చెదారం, కరోనా సమయంలో అనాథ శవాలను కూడా దహనం చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నదట. 400 డిగ్రీల సెల్సియస్ వేడిలో సున్నపురాయిని మండించి సిమెంటుగా తయారు చేసే క్రమంలో పరిమితికి మించి గంజాయి ఇతర వ్యర్థాలు మిక్స్ చేయడం పట్ల సిమెంటు నాణ్యత లోపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టులో మహాసిమెంట్. కరోనా సమయంలో దేశం మొత్తం లాక్డౌన్లో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సిమెంటు సరఫరా పేరిట మేళ్ల చెరువులోని మైహోమ్ సిమెంట్ మాత్రం పోలీసు బందోబస్తు మధ్య సిమెంటు ఉత్పత్తి చేసింది. నిర్మాణాలు కుంగితే ముందుగా సంబంధిత సిమెంటు నాణ్యతపైన విచారిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 90% మైహోమ్ సిమెంటు వినియోగించారని, కాళేశ్వరం కుంగుబాటులో సిమెంటు నాణ్యత పాత్రపై కూడా విచారణ జరిపించాలని పలువురు అభిప్రాయపడుతున్నారట. విచ్చలవిడిగా గంజాయి లభ్యం. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతోంది. పోలీస్ శాఖ నుంచి పెద్ద మొత్తంలో సేకరించిన గంజాయి సిమెంటు పరిశ్రమలో పనిచేస్తున్న కూలీల ద్వారా పక్కదారి పడుతున్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 26వ తేదీన పెద్ద ఎత్తున గంజాయి మైహోమ్కు తరలించిన రోజే మైహోమ్ సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్కు చెందిన యువకుడు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడడం కలకలం సృష్టించింది. గత సంవత్సర కాలంగా మైహోంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ నుంచి మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో పనిచేయడానికి సుమారు 2,000 మంది కార్మికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వీరి ద్వారా గంజాయి రవాణా జరుగుతున్నట్టు సమాచారం. మైహోమ్ సంస్థ ఈ కూలీలకు ఆశ్రయం కల్పించడంతో పోలీసులు మైహోంలో ఎటువంటి కార్డన్ సెర్చ్ సోదాలు నిర్వహించట్లేదు. అసలు యాక్చువల్గా ఈ రామేశ్వరరావు అందరికీ దగ్గరనే. డౌట్ ఏముంది? ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా దగ్గరనే. ఇటుపోయిందండి ఆయన చేసిన కబ్జాలు, కథా వ్యవహారాలు ఏమైపోయినాయి చెప్పండి.